ఆర్టీసీ బస్సులలో పోవాలంటే ఆడోళ్ళు ఫ్రీగానే పోవచ్చు అదే మొగోళ్ళకైతే టికెట్లు ఖచ్చితంగా కొట్టాల్సిందే మరి మా మొగజాతి మీద ఇంత వివక్ష ఇంత కక్ష ఎందుకు కట్టిర్రు అని మందు కొట్టినాక మెదట్లో పురుగులు మెసుగుతున్నాయో ఏమో కానీ అత్తగారింటికి పోయేందుకు కానీ ఒగడు అక్కోలింటికి ఇంటికి పోతాను ఇంకోడు పక్కూరికి ఊరికి కానీ కాని మరోడు ఆర్టీసీ బస్సులను అత్తగారు ఇచ్చిన కొత్త కార్ల లెక్క వేసుకొని అగో హగో మళ్ళొక మందుబాబు గదే పని గా నిర్మల్ జిల్లాల డిపోలు ఉన్న బస్సును కొట్టేసిండట ఇంతకు దొరికిండా లేదా మరి కోరివిని అడ్డమైన పిండాన్ని పిల్లులు ఎత్తుకపోను ఇక చూసినారమ్మా ఈ మనిషిని బగ్గదాగి బస్సునే ఎత్తుకపోదామని చూసినట్ట నిర్మల్ బస్సు డిపోలోకి వెళ్ళి ఇగో రోడ్డు పంట ఆగింది చూడు ఇదేనట వీడు కొట్టేద్దామని చూసిన ఆర్టీసీ బస్సు ఊశని ధైర్యం దొంగలు అదేమన్నా అగ్గి పెట్ట అనుకున్నావా అత్తగారు కట్నం కింద పెట్టిన కొత్త రవారి రవారీ గట్టెత్తుకపోయినావు అసలు ఎందుకు ఎత్తుకపోయినావు ఏంది 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 వచ్చిందా నీ తాగుట్లో మనువాడా ఏం మాట్లాడుతుండో కూడా లేదుగా ఎంత దాగి పాడైండో నాలుకే మడత పడుతుంది ఆ పోనిస్తారు పోనిస్తారు లోపలికే పోనిస్తారు తీ పోలీసు వాళ్ళు చక్కగా నిన్ను గానీ డిపో ఎక్కి దుంకి బస్ అవుడిగానే వేసుకొని పోతుంటే కానిస్టేబుల్ అన్న చూసి బండ్ వేసుకొని ఎంటబడి దొరకబట్టినట రెండు కిలోమీటర్ల దూరం దూరంగా బస్సును అప్పటికే చిన్నపాటి యాక్సిడెంట్ కూడా చేసినట్ట ఈ మోతవారి గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటది బస్ కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకి వెళ్ళడం జరిగినది ఈయన పేరు గణేష్ అట మహారాష్ట్ర వెళ్ళి వచ్చినట్ట తెలుగు మాట్లాడుతున్నా అంటే బార్డర్లే ఉండేటట్టున్నాడు నయ్యం ఎవ్వరికేమో అపాయం కాలే మరి ఏమైనా అయితే ఎట్టుంటుండే వీని తాగుడు ఎత్తుకపోను ఆర్టీసీ బస్సు మన అందరిది అని రాసి పెడితే నేను కూడా కదా అయితే ఈ బస్సు నాదే అని వీనికి ఇట్లా అర్థమైనట్టుంది అయినా వీడు మహారాష్ట్రోడట మరి తెలంగాణ ఆర్టీసీ బస్సులలో నీ పొత్తేడ ఉంటుందనుకున్నావు గణేజో ఈ తాప తీసుకపోయినావు దిశపోయిన మళ్ళో తాప మందు తాగి మా బస్సుల తెరువుకైతే రాకుతమ్మి అసలే ఆ మహాలక్ష్మి పథకం చేయబట్టి మావళ్ళకే చక్కగా జాల ఆర్టీసీ బస్సులు